పేదల సొంతంటే కలను తీర్చే ప్రయత్నాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఒకేసారి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుపడడం దారుణమని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాషా రామ్జోగ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వైసీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కులాలు మతాలు వర్గాలు చూడ అందరికీ న్యాయం చేసేలా జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు పట్టాలు చేతకొచ్చే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కుసుతో కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి మంచి మనసు ప్రసాదించి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలకు అడ్డు తగలకుండా చూడాలని వేడుకున్నారు. ప్రజలకు మేలు జరగకుండా టీడీపీ చేస్తున్న కుట్రలను గ్రహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎస్సీ సెల్ నాయకులు దాసి వెంకట్రావు, పతివాడ రమేష్ బాబు, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్, తిరగటి దుర్గా, ఉల్లం రవి, ఆముదాల పెద్దబాబు, నిరీక్షణ జేమ్స్, ఆర్ఏ చిన్ని, మర్రి పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి, దళితుల్లో ఉన్నటువంటి పోరాట పటమని మరి తగ్గించడానికి, దళితుల్ని విభజించి పరిపాలించడానికి ఒక కుటిల ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించడం, ప్రభుత్వం మీద ఆపాదించడం జరుగుతోంది. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, మీ పార్టీ నాయకులకు కానీ మీకు కానీ గత 5 సంవత్సరాల్లో ఎంతమంది దళితుల మీద దాడులు చేశారు, ఎంతమంది దళితుల భూములు లాక్కున్నారు, ఎంతమంది దళితుల ఆడపడుచులని మరి ఏ రకంగా అయితే ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి దళితుల్ని వేధించుకు తిన్నారో అవన్నీ మర్చిపోయారని మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమ పరిపాలన జరుగుతుంటే దళితులందరూ ఐకమత్యంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి ఈరోజు బలపరుస్తుంటే ఈ రాష్ట్రంలో చిచ్చి పెట్టడానికి ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఆయన అనుకున్నదే సాధించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా కలలు కంటూ ఇవాళ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ముఖ్యంగా దళితుల్ని టార్గెట్ చేస్తూ దళితుల ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న ఒక ప్రయత్నాన్ని మటుకు రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చే వరకు కూడా ఈ దళితులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పరిపాలన జగన్మోహన్ మీరు మాట్లాడే మాటలు కానీ మీరు పెడుతున్న పోస్టింగులు కానీ మీరు ప్రభుత్వం మీద కానీ జగన్ గారిని కానీ టార్గెట్ చేస్తూ ఇవాళ దళితుల్లో ఒక రకమైనటువంటి వైషమ్యాలు తీసుకోవడం చేస్తున్న ప్రయత్నాన్ని మటుకు తీవ్రంగా ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. వచ్చి నీరబౌట్ సంవత్సరన్నర అవుతుంది. సంవత్సరన్నరంలో ఈ 40 సంవత్సరాలు నువ్వు సీఎంగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయాలు అక్షమాల జాతమే తప్ప ఏ పేదవాడికే 30 లక్షల మందికి ఈరోజు కూడా భూమి ఇవ్వలేదు. మీరు 30 లక్షల భూమి ఎత్తుందండ, ఆ వచ్చేసింది ఏమి మునిగిపోతుందండ. మేము రామకృష్ణ థియేటర్ బ్యాక్ సైడు 20 ఎకరాల 30 ఎకరాల భూమి ఇచ్చాం, అది డైనేజీతో నిండిపోయినట్టు అక్కడ ఆవా అలాంటి ఆవను పూడ్చి మేము అందరికీ రోడ్లు డైన్లు వేసి ఇళ్ల స్థలాలు కట్టించినట్టు చరిత్ర మాది. ఈవేళ మీరు 3 సార్లు అబ్జెక్షన్ పెట్టారు మాకు, 3 సార్లు కూడా ఇళ్ల స్థలాల డేట్ని ఎలాగ మీరు అబ్జెక్షన్ పెట్టి ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు దళితుడిగా పుట్టడం ఎవరైనా అనుకుంటాడన్న మాట గురించి సర్వనాశనం అయిపోయింది మన ఎలక్షన్లో. మీ పార్టీ దళితులంటే కళ్ళెర చేస్తే రేపు వచ్చే ఎలక్షన్లో 21 సీటు కాదు కదా, 1 సీటు కూడా మీకు రాదని ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజశేఖర రెడ్డి తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిలాగా అడ్మినిస్ట్రేషన్ చేయండి. అంతేగాని మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించిన మీరు చేసింది ఏంటి? ఇవాళ దళితులకి 50% ఇచ్చాడు రిజర్వేషన్. ఏంటి కార్పొరేషన్? మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి మెయిన్ కాన్సెప్ట్ ఈవేళ. ఈవేళ అడ్డుకున్నటువంటి భూములు 30 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో పంచిపెట్టడం గురించి ఎక్కడ అసైన్మెంట్ లేకుండా తీసుకున్నాం, లేని పక్కనలో ల్యాండ్ కొని పేదలందరికీ ఇస్తే అది ఆవా నీటితో మురిగిపోతాం. నీటితో మురిగిపోయింది మేము పూడుతాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెరుగు మనసు మారాలని, పేదవాళ్ళకి ఇల్లు అప్పచెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 లక్షల మందికి ఇల్లు అందాలంటే చంద్రబాబు గవర్నమెంట్లో ఏ ఇల్లు ఇవ్వకుండా ఇస్తున్న ఇల్లు కూడా ఆపుతున్నాడు. పేదవాడికి ఇల్లు ఇవ్వకుండా ఆపే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు. మా అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి మా బాధను చెప్పుకోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ పిలుపునిచ్చింది.
అంటే పేదల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పేదల యొక్క సొంత ఇంటి కలను నిర్వీర్యం చేస్తూ అల కడుపు దగ్గర కూడు కొడుతున్నటువంటి చంద్రబాబు యొక్క దుర్బుద్ధిని తీసివేసి ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించాలని మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ సాక్షిగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం। మనకి రామకృష్ణ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఆ భూమి గురించి మీ అందరికీ తెలిసిందే। అది తాడి చెట్టు లోతు వర్షాకాలం లేదు ఎండాకాలం లేదు ఎప్పుడైనా సరే తాడి చెట్టు లోతు నింపితే తాడి చెట్టు మునిగిపోయే అంత భయంకరమైన మురుగుతో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతో మన పరిజ్ఞానంతో టెక్నాలజీని ఉపయోగించి అక్కడ 4000 మందికి 2008 లో సంకుస్థాపన చేసి ఇచ్చారు। దాన్ని మీరే పట్టాలు ఇచ్చి మీ గొప్పలు చెప్పుకున్నారు। మరి ఆ రోజు భయంకరంగా ఉన్నది ఆ రోజు పనికి రాదు అన్న దానికి మీరు ఎందుకు పట్టాలు ఇచ్చారు? ఈ రోజు దానికంటే బెటర్ గా ఉన్నటువంటి ఆ భూమికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటుంటే దాంట్లో ఎందుకు వద్ద అంటున్నారు? ఆ రోజు మంచి అయింది ఈ రోజు మీకు ఎందుకు చెడు అవుతుంది? అంటే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చేసినట్లయితే టీడీపీ ప్రభుత్వానికి ఇంకా మనుగడ ఉండదు, మనకి పెట్టేవాడ సర్దుకొని పోవాల్సిందే అనే భావంతో మీరు భయపడి ఇటువంటి కుట్రలు కుయతలు పలుకుతూ ఉన్నారు। మీకు ఒకటే చెప్తా ఉన్నాం, దళితులు ఎటువైపు ఉంటే అదే పార్టీ జరుగుతూ ఉంటుంది, దళితులు ఎవరికైతే వ్యతిరేకంగా ఉంటారో ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోద్ది, దానికి మీరే ఉదాహరణ, మా జగనన్న నిదర్శనం।